నిర్ణీత గడువులోగా మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే పనులు ఆలస్యంగా చేస్తున్న ఏజెన్సీలను, కాంట్రాక్టర్లను తొలగించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరం కాకుండా 30 జిల్లాలకు కలుపుకొని ఈ 43,000 కోట్లు ఖర్చు పెట్టి సుమారు 1 కోటి ఇళ్లకు, హౌస్ హోల్డ్స్కి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. అందులో భాగంగానే ఇప్పటికే 26 ప్రాజెక్ట్స్ తయారు చేశారు. 26 పార్ట్స్ స్టేట్లో, అవన్నీ కూడా సోర్సెస్ నుంచి ప్రోగ్రామ్, మిషన్ భగీరథ ప్రోగ్రాం ద్వారా బల్క్ వాటరు గ్రామాలకు చేరబోతుంది.